Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమిత్ షా నుంచి ఫోన్ కాల్. ఢిల్లీకి జగన్, ఏం జరగబోతోంది? ఢిల్లీ పరిణామాలు చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తోంది. మాట్లాడుకోవడానికి ఢిల్లీకి రావాల్సిందిగా హోంశాఖ మంత్రి అమిత్ షా నుండి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ వచ్చిందని సమాచారం. పార్టీ వర్గాల్లో ఫోన్ ఆహ్వానంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర ప్రయోజనాలు ప్లస్ రాజకీయ ప్రయోజనాల విషయంలో కేంద్రం ముందు చాలా డిమాండ్లు పెట్టారు. అయితే చాలా వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసలు లెక్కే చేయలేదు. ఏదో రాష్ట్రానికి రొటీన్గా వచ్చే నిధులు తప్ప ప్రత్యేకించి ఏమీ ఇవ్వలేదనే చెప్పాలి. పైగా విభజన చట్టంలోని ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ లాంటి అంశాలను నరేంద్ర మోదీ ఎప్పుడు తొంగలో దొక్కేశారు. జగన్ ఇదే విషయాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తున్నా మోదీ పట్టించుకోవడం లేదు. ఇక పోలవరం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, మూడు రాజధానుల అంశం లాంటివి కూడా కేంద్రం దగ్గర పెండింగ్లోనే ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలైతే తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయడం, అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ చేయించడం లాంటి రాజకీయపరమైన అంశాలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒకేసారి వైసీపీ ఎంపీలు విజృంభించారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో మొదటి రోజు నుండి వైసీపీ ఎంపీలు ఉభయ సభల్లో నానా రచ్చ చేస్తున్నారు. గడిచిన రెండేళ్లలో కేంద్రానికి మద్దతుగా నిలబడిన వైసీపీ నుండి ఇలాంటి వైఖరిని కేంద్రం పెద్దలు ఏమాత్రం ఊహించలేదు. దాంతో ఈ విషయాలపై చర్చించేందుకు రావాలంటూ అమిత్ షా నుండి జగన్కు ఫోన్ వచ్చినట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాలు వచ్చే నెల 13వ తేదీ వరకు జరుగుతాయి. మొన్నటి 19వ తేదీన మొదలైన సమావేశాలు ఒక్కటంటే ఒక్కరోజు కూడా సజావుగా జరగలేదు. వైసీపీ ఎంపీల గోల ఒకలాగుంటే మిగిలిన ప్రతిపక్షాల గోల పెగాసస్ వ్యవసాయ చట్టాల రద్దుపై పార్లమెంట్ దద్దరిల్లిపోతోంది. ప్రతిపక్షాలు చేసే రచ్చన ఊహించిందే అయినా మద్దతుగా ఉన్న వైసీపీ కూడా గోల చేస్తుండడంపై మోదీ ఆశ్చర్యపోయారట. అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకునే జగన్ను పిలిచి మాట్లాడమని అమిత్ షాకు పురమాయించారట. మోదీ దగ్గర నుండి ఆదేశాలు రాగానే అమిత్ వెంటనే జగన్కు ఫోన్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరులోగా జగన్ ఢిల్లీ టూర్ ఉంటుందని అంటున్నారు. మరి ఢిల్లీ టూర్లో రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల్లో ఏవి పరిష్కారం అవుతాయో చూడాల్సిందే.